हाय फ्रेंड्स, ईजी वेज रेसिपीस को స్వాగతం. ఇంతకు ముందు వీడియోలో చార్పొడి ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. చూడని వాళ్ళు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. సరే, చార్పొడి చేసేసుకున్నాము కానీ రోజు అదే చారేం పెట్టుకుంటాము. చార్పొడి వేసుకొని టొమాటో వేసుకొని ఎప్పుడన్నా కొంచెం డిఫరెంట్గా పెట్టుకోవాలనిపిస్తుంది కదా, తేలిగ్గా కూడా అయిపోవాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇంగుచారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఇంగుచారు ఎలా చేసుకోవాలో చూడాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. సరే, ఇప్పుడు ఇంగుచారు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇంగుచారు చాలా సింపుల్, చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంగుచారు పెట్టుకోవడానికి ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి. ఈ నానిన చింతపండుని బాగా పిసికి రసం తీసుకోవాలి. ఆ రసంని ఒక ప్యాన్లో వేసుకొని అందులో ఒక కప్పు నీళ్లు పోసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ రాళ్ల ఉప్పు వేశానండి, దాన్ని మీరు రాళ్ల ఉప్పే వేయాలని లేదు, మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే ఉడికించిన పప్పు వేసుకోవాలి, 1 లేదా 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. అన్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఒకసారి బాగా కలిపేసి చారు మరిగించుకోవాలండి. ఇది బాగా ఉడకపెట్టుకోవాలి, ఇలా కళాపెళా ఉడకనివ్వాలి చారుని. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంగు వాసన పైకి వస్తుంది, అబ్బా ఆ ఫీలే వేర్లేండి. ఒక 10 నిమిషాలు ఇలా ఉడకపెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అది వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించుకోవాలి. అలాగే ఒక 5-6 రెట్లు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఈ వేగిన తాలింపుని మరుగుతున్న చారులో వేసి ఒకసారి మళ్ళీ మరగనివ్వాలి. అంతే, టేస్టీ టేస్టీ హెల్దీ ఇంగుచారు రెడీ. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది, లేదా ఒక గ్లాస్లో పోసుకొనైనా తాగేసేయచ్చు. ఇంగుచారు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ ద్వారా తెలియపరచగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.